ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఈ ఒక క్రెడిట్ కార్డు ఉంటే చాలండి. సో మీరు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. సో నేను యాక్చువల్గా థంబ్నైల్లో ఓన్లీ కొన్ని బెనిఫిట్స్ మాత్రమే మెన్షన్ చేస్తాను, లైక్ ఫ్రీ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, తర్వాత ఫ్రీ గిఫ్ట్ వోచర్స్, ఎక్స్ట్రాఆర్డినరీ రివార్డ్స్ అని చెప్పేసి, 5% క్యాష్ బ్యాక్ అని అమెజాన్, 50 లీటర్స్ ఆఫ్ ఫ్రీ ఫ్యూయల్ అని చెప్పేసి, ఇవి ఓన్లీ కొన్ని బెనిఫిట్స్ మాత్రమే అనమాట. సో మీరు కనుక ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో అవి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1 of the best రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో మీ కనుక ఒక మంచి క్రెడిట్ కార్డు కావాలి అనుకునే కనుక మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి వెంటనే అప్లై చేసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. సో మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు నేను చెప్పాను కదా మీకు మంచి క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి, చూడండి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట ఇది. సో మన బెనిఫిట్స్ చూస్తే కనుక చూడండి, సో లైఫ్ స్టైల్ సంబంధించి మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట, అలాగే ట్రావెల్ సంబంధించి కొన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడండి, 15,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ ఎవ్రీ ఇయర్ అన్న ఫ్లైట్ అండ్ హోటల్ బుకింగ్స్ విత్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఓకేనా, అలాగే చూడండి 5x రివార్డ్స్ పాయింట్స్ అనమాట, అలాగే 5% క్యాష్ బ్యాక్ అండ్ అమెజాన్, బుక్ మై షో, జొమాటో అండ్ మోర్ యూజింగ్ HDFC బ్యాంక్ మెరైన క్రెడిట్ కార్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫ్యూయల్ సంబంధించి అప్ టు 50 లీటర్స్ ఆఫ్ ఫ్రీ ఫ్యూయల్ యాన్యువల్లీ యూజింగ్ ఇండియన్ ఆయిల్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్. తర్వాత చూడండి, ఫ్రీ గిఫ్ట్ వోచర్స్ వర్త్ అప్ టు 2,000 యాన్యువల్లీ యూజింగ్ HDFC బ్యాంక్ మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్. ఓకే, నెక్స్ట్, సో ఎలిజిబిలిటీ మనం చూస్తే కనుక చూడండి, ఏజ్ వచ్చేసరికి 21 to 60 ఇయర్స్ అయితే ఉండాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్కమ్ రేంజ్ మనకు 15,000+ అయితే ఉండాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఐడి ప్రూఫ్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ కావాలన్నమాట ఎంప్లాయీస్కి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే కనుక ఐడెంటి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్తో పాటు ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించి మీకు ఐటీ రిటర్న్స్ అయితే కావాలన్నమాట. ఓకే, ఐటీ రిటర్న్స్ అయితే కావాలి. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ మనం చూస్తే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకొని, సో మీ పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత, ఓటీపీ మీరు వెరిఫై చేసిన తర్వాత మీరు HDFC బ్యాంక్ ఓపెన్ చేసుకొని, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు చూడండి, మీకు ఈ విధంగా అడుగుతున్నాను అనమాట, డ్యూ యూ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ HDFC బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి, మీకు ఆల్రెడీ HDFC బ్యాంక్లో అకౌంట్ ఉందా లేదని చెప్పి అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీరు క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే మీ పాన్ నెంబర్ ఇవ్వాలన్నమాట, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, స్టెప్ 2 వచ్చేసి ఫిల్డింగ్ ఇన్ యువర్ డీటెయిల్స్ అండ్ చెక్ ఎలిజిబిలిటీ అనమాట. అంటే మీ డీటెయిల్స్ మీరు ఇప్పుడు ఫిల్అప్ చేయాలి, లైక్ మీ పేరు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా కావాలన్నమాట, అఫీషియల్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా కావాలి, తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ టైపు. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి, సో మనం మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్, మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత చెక్ బెస్ట్ ఆఫర్స్ అని చెప్పి మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, సో యాక్చువల్గా మనకు బెస్ట్ ఆఫర్స్ 2 విధాలుగా చెక్ చేస్తుందని చూడండి, బ్యూరో బేస్డ్ ఎలిజిబిలిటీ అనమాట, సెకండ్ టైప్ వచ్చేసి ఇన్కమ్ బేస్డ్ ఎలిజిబిలిటీ. సో బ్యూరో బేస్డ్ ఎలిజిబిలిటీ అయితే కనుక మనకు డైరెక్ట్గా మనకు ఏదైతే బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయో అవి మనకు చూపించేస్తుంది. లేదు అంటే మనకి చూడండి, ఇన్కమ్ బేస్డ్ ఎలిజిబిలిటీ అయితే కనుక మనము ఇది మాన్యువల్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి, సో ఇన్కమ్ బేస్డ్ ఎలిజిబిలిటీ మనము ఎలా చెక్ చేయాలని చూడండి, ఫస్ట్ మీరు ఎంటర్ యువర్ నేమ్ అనమాట, దాని తర్వాత అప్లోడ్ ఇన్కమ్ ప్రూఫ్ టు వెరిఫై ఎంటర్డ్ ఇన్కమ్. సో మీరు ఇన్కమ్ ఎంటర్ చేస్తుంటారు కదా, సో ఆ ఇన్కమ్ సంబంధించి వీళ్ళు ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతారనమాట, ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, సో వీ విల్ నీడ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఇన్కమ్. సో మీరు లాస్ట్ 6 మంత్స్ స్టేట్మెంట్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ మీరు ఎంటర్ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఓన్లీ ఎంప్లాయిడ్కి. ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, అప్లోడ్ లాస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ఐటీఆర్ రిటర్న్స్ అనమాట. ఎంప్లాయీస్ అయితే కనుక లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు అప్లోడ్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనుక లాస్ట్ 3 ఇయర్స్ ఐటీఆర్ రిటర్న్స్ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చూడండి, స్టెప్ 3 అనమాట. స్టెప్ 3 ఈజ్ టు చూస్ యువర్ కార్డ్. సో స్టెప్ 3లో మీరు
మీ కార్డ్ని చూజ్ చేసుకోవచ్చు, మీకు ఏ కార్డు కావాలని చెప్పేసి. ఓకే, దాని తర్వాత ఎడ్ చూడండి. ఇప్పుడు మీరు ఎంటర్ యువర్ ఆఫీస్ అడ్రస్, అంటే మీ ఆఫీస్ అడ్రస్ మీరు క్లియర్గా ఎంటర్ చేసుకోవాలి. మీ ఇన్కమ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి, అలాగే సీకేవైసీ ఇది కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. మీ మదర్ నేమ్ ఫుల్గా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి, ఇఫ్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ సీకేవైసీ, యూ కెన్ ఫిల్ సీకేవైసీ నంబర్. సో ఆల్రెడీ మీకు ఏమైనా కనుక సీకేవైసీ నంబర్ ఉంటే కనుక మీరు నంబర్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే నో అని ఇక్కడ చూజ్ చేసుకుని సరిపోతుంది. ఓకే, ఒకవేళ మీకు సీకేవైసీ నంబర్ లేక తెలియకపోతే ఇక్కడ చూడండి వెబ్సైట్ ఇచ్చారు కదా, ఇది చూడండి, ఈ వెబ్సైట్ మీరు విజిట్ అవ్వండి, ఏదో ఒకటి వెబ్సైట్ ఉంటుంది. సో KRVYKRA ఇది ఒక వెబ్సైటు, లేకపోతే CVLKRA ఇది ఒక వెబ్సైట్, ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో ఈ టూ వెబ్సైట్ ఏదో ఒక వెబ్సైట్ మీరు విజిట్ చేసేసి మీ పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ సీకేవైసీ నెంబర్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో సీకేవైసీ నెంబర్ మీకు లేకపోతే జస్ట్ మీరు నో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఆర్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ సీకేవైసీ అని చెప్పేసి ఇక్కడ మీరు నో అని పెట్టుకొని సరిపోతుంది. ఉంటే కనుక ఎస్ పెట్టుకొని నంబర్ ఇవ్వాలన్నమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, వర్ యూ హెల్ప్డ్ బై HDFC బ్యాంక్ ఎంప్లాయీ టు కంప్లీట్ దిస్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, ఇక్కడ మీరు ఎస్ పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఛానల్ అంటే బ్రాంచ్ కోడు, బ్రాంచ్ నేము, బ్రాంచ్ సిటీ, ఎస్ఎం కోడు, తర్వాత కార్డ్స్ LC1 కోడు, LC2 కోడు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఎంటర్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మ్యాండరీన్ కంపల్సరీ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీరు క్లిక్ చేసుకోండి. చూడండి ఇచ్చారు కదా క్లియర్గా ఇక్కడ. సో ఎస్ఎం కోడ్ మనం ఎంటర్ చేసుకోవాలి, LC1 కోడ్ కావాలి, LC2 కోడ్ కావాలి, బ్యాంక్ ఎంప్లాయీ అది కోడ్ కావాలన్నమాట. ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి మీరు. దాని తర్వాత ఇక చూడండి, ద ఫైనల్ స్టెప్ ఇస్ టు కంప్లీట్ కేవైసీ అన్నమాట. ఇప్పుడు మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ప్లస్ VKYC అనమాట. ఓకే, రెండు మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూజ్ చేసుకోండి. ఇది చూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఫర్ వెరిఫికేషన్ అనమాట. మీ అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. దిస్ విల్ ఓన్లీ కమ్ ఫర్ ఇన్కమ్ బేస్డ్ ఆఫర్. సో ఎవరైతే ఇన్కమ్ బేస్డ్ ఆఫర్ కింద చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో సెలెక్ట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్, ఇక్కడ ఇంగ్లీష్ చూస్ చేసుకొని ఇక్కడ అగ్రీ టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఈకేవైసీ. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీరు మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసిన సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ మెయిలింగ్ అడ్రస్, తర్వాత ఆర్డర్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. సో అక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు అడ్రస్ కనిపిస్తుంది కదా, మీరు చూసుకొని ఒకసారి కరెక్టా కాదని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా మనకి టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ వెరిఫై అనమాట. సో ఈ దీంతో మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎడ్ చూడండి, థ్యాంక్ యూ, యువర్ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ మనకు వచ్చింది కదా, ఏఆర్ నెంబర్ అయితే వచ్చింది మనకు, నోట్ చేసుకోండి మీరు. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీరు వితిన్ 72 అవర్స్లో వీడియో క్యాబ్ వేసి మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలా వీడియో క్యాబ్ వేసి కంప్లీట్ చేస్తేనే మీకు క్రెడిట్ కార్డ్ అయితే వాళ్ళిస్తారనమాట. ఓకే, చూడండి, once the application is completed and you receive the application reference number and kindly save it. Okay, idantha maane undi. Video KYC option will be pop up. Chudandi meeku video KYC ki sambandhichi link kuda meeku mobile number ki aithe vastundi, lekapothe mail kuda vastund anamata. Aa link dwara meeru within 72 hours lo meeru video KYC process aithe complete cheskovali, lekapothe meeku credit card aithe raadu anamata. Thank you.